భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో గత 10 సంవత్సరాలుగా రాంబాబు అనే వ్యక్తి ప్రిన్సిపల్ గా ఉంటూ సూర్య స్కూల్ నిర్వహిస్తున్నాడు. గత 2 రోజుల క్రితం అశ్వరావుపేట పట్టణానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని పట్ల రాంబాబు లైంగిక దాడికి పాల్పడినట్టు తల్లిదండ్రులకు విద్యార్థిని తెలిపింది. విద్యార్థిని తల్లిదండ్రులు రాంబాబును విషయంపై ఆరా తీయగా వారితో రాంబాబు దురుసుగా ప్రవర్తించాడని తెలిసింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి పోక్సో కేసు నమోదు చేసి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షణకు తరలించారు. అప్పుడప్పుడు ఫోన్ కలగలేదు ఇది ఫోటో.